ఆనందంగా ఉంది ఇక్కడ ఉండడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్గా స్టార్ట్ చేసేయాలి. జేడీ జేడీ ఎంత ఇంకా రొమ్మి గురించి తిరగొచ్చినావు టీజర్ చూసిన తర్వాత, నువ్వు అంత సిగ్గుగా ఉండక్కర్లేదు కానీ ఇంత సైలెంట్గా ఉంటూ అంత సైకిల్ ఓపెన్ అవడానే డౌట్ వస్తుంది నాకు. జోయా కేర్ఫుల్ ఐ థింక్. యాక్చువల్గా జేడీ వాళ్ళ వైఫ్ జోయా నా స్కూల్ మేట్, అంటే కాలేజ్ మేట్. యాక్చువల్గా నేను చదువుకున్న కాలేజ్ తను కూడా చదువుకుంది. అండ్ యాక్చువల్గా నేను నేను ఏదో చేశానని జేడీ చెప్తాను కానీ పప్పు నేను ఒకేసారి మాట్లాడాను. అందరిని ఎలాగైతే పట్టుకున్నారో జేడీ చంద్రబోస్ గారిని, ప్రొడ్యూసర్స్ని, ఒక ప్రొడ్యూసర్ని ఒప్పించడం ఈ రోజులో ప్రయత్నం అయితే ఏడుగురు ప్రొడ్యూసర్ని మీరు పట్టుకొని ఇట్స్ లైక్ బోస్ గారు తనన్నట్టు అది ఏడుకొండలాగా పైన వెంకటేశ్వర స్వామి డెఫినెట్గా దొరుకుతాడు నీకు. అండ్ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే సినిమా ఇక్కడ వచ్చే వరకు కూడా అంత సస్పెన్స్గానే ఉంది. వేదన టైటిల్ కూడా మాకు చెప్పలేదు కదా, చెప్పలేదు ఏదో చెప్పడం, ఇక్కడే టైటిల్ చూడడం కూడా అసలు మోషన్ పోస్టర్ ఎదిరిపోయింది, మోషన్ పోస్టర్ ఎదిరిపోయింది. అంటే ఓకే సార్ మళ్ళీ ఎలా టైం టీజర్ చూస్తే బ్లాస్ట్ అయింది ఎదిరిపోయింది, చాలా బాగుంది. సో దెన్ ఇప్పుడు ఆ టీం పట్ల రెస్పెక్ట్, అమ్మో వీళ్ళు బాగా చేశారు అని ఏదో వచ్చి కూర్చున్నాం, ఏదో పిలిచారు వచ్చారన్నట్టుంది. కానీ ఒకసారి టీ చూసిన తర్వాత ఇక అంటే అమ్మ వచ్చి మంచి పని చేసాం అనిపించింది, చాలా బాగుంది. ఐ థింక్ డెఫినెట్లీ వీళ్ళు ఎంకరేజ్ మూవీ ఇలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేయాలంటే ఇక్కడ వచ్చినట్టు ఊరికే చెప్పడం, వాళ్ళ గురించి కలిసి ఏమైనా చెప్పే అవకాశం వస్తే చెప్పడం అనే ఉద్దేశం అనమాట. అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ చెడి. నార్మల్గా లేదు డెఫినెట్గా టీజర్ చాలా బాగుంది, మీరు కనిపిస్తున్నంత సామాన్యంగా లేదు, చాలా అసామాన్యంగా ఉంది. అండ్ ప్రొడ్యూసర్స్ అందరినీ గుర్తుపెట్టి ట్రై చేసిన ఎవరు, శివ, శ్రీనివాస్, సుధాకర్, శ్రీధర్, చరణ్, రాజీవ్ అండ్ రాజేంద్ర అన్న, అంతేనా అందరూ చెప్పేశానా? ఇందాక నుంచి మెమరీ చేసుకుంటాను. నేను సడన్గా షాక్ అయింది ఏంటంటే రాజేంద్ర అన్న వచ్చారు బోస్ గారి బ్రదర్ అని తెలియగానే ఇట్స్ లైక్ చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే బోస్ గారు నేను ఇంకే అంటే నేను బోస్ గారు కూడా మా అన్నల్ని మా అన్న అని చాలా చాలా ఆప్యంగా మాట్లాడుతుంటారు. సో మేబీ ఆ ప్రేమేమో నాకు మీరు కనిపించగానే అన్నలాగా సేమ్ అనుకోకుండా తెలియకుండా మా పెద్దనే కూడా మీలాగే ఉంటారు విచిత్రంగా, సేమ్ స్మైల్ అదిని. అన్న మీ సినిమా సూపర్ హిట్ కావాలి మీ అందరికీ, ముఖ్యంగా చాలా మంచి మాట చెప్పారు. ఏంటి 7 సార్లు ఎక్స్పెరిమెంట్ చేద్దామని ఎంత గొప్ప విషయం చెప్పండి, ఎవరో ఒకరు చేసే ఎక్స్పెరిమెంట్ వెళ్ళిపోకుండా. సో 7 గురు కలిస్తే ఒక్కొక్క సినిమా తీసుకుంటూ పోతే 7 సార్లు ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు చిన్న సినిమా అని. అంటే సినిమా 7 సినిమాలు ప్రొడ్యూస్ చేసే అవకాశాన్ని ఇంత గొప్పగా మీరు ఆలోచించుకుని కల్పించుకున్నారు. అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద ప్రొడ్యూసర్స్, థ్యాంక్ యూ సో మచ్ అండి, విష్ ఆల్ ది బెస్ట్. అండ్ నేను ఫస్ట్ మోషన్ పోస్టర్ చూడగానే మ్యూజిక్ డైరెక్టర్ని అడిగాను, అజయ్ అజయ్ అనుకున్నారు, సూపర్ నిజంగా షాక్ అయ్యాను. మోయండ్ ఈవెన్ టీజర్ కూడా చాలా చాలా బాగుంది, చాలా చాలా బాగుంది, చాలా మంచి ఫీచర్ ఉండదు డిఫరెంట్గా. ఒకసారి అలర్ట్ అయ్యాను, ఎండ్ మోషన్ టీజర్ ఎండ్ బీజిఎం ఇంకా హాన్ చేస్తుంది, నేనే కాదు ఐ థింక్ ఇది అతిశక్తి కానే కాదు. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అండి అజయ్. అండ్ మహేష్ సిమ్రఫర్ చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి షార్ట్స్ అన్నీ కూడా. మీరు పిజి విందు గారు కూడా ఐ థింక్ ఉన్నట్టున్నారు, ఆల్ ది బెస్ట్ అండి, చాలా బాగుంది. అండ్ అండ్ నా ఫ్రెండ్ బోస్ గారు గురించి చెప్పక్కర్లేదు, అంటే నిజంగా మీరు బోస్ గారు ఎక్కడ దొరకట్లేదని వెతుకుతుంటాం, నేను కూడా పెట్టుకొని ట్రై చేస్తుంటాను అలాంటి బోస్ గారిని. బోస్ గారు నిజం కదా, మీరు నాకే అప్పుడప్పుడు దొరుకుతారు, మేబీ నా దగ్గరికి వెళ్తాను వేరే వాళ్ళకి అవద్దని చెప్తున్నానేమో, నాకు డౌటే. అలాంటి బోస్ గారిని పట్టుకొని రాయించావంటే జేడీ అసలు నువ్వు సామాన్యుడు కాదు, అసలు అందరినీ సాధించుకున్నాయి. ఈవెన్ నాతో పాపం నేను ఏదో ఎంకరేజ్ చేస్తాను చెప్తాను కానీ డేడీ జేడీ నేను ఇక్కడ రావడానికి చాలా అంటే తను అన్ని చాలా సార్ పట్టుకుని మళ్ళీ నా దగ్గరికి వచ్చి నేను అలాగే ఇక్కడ తీసుకురావాలని చాలా ట్రై చేశారు. ఐఎమ్ వెరీ సారీ అని బాగా వెయిట్ చేసినందుకు. ఎందుకంటే టీజర్ చూసినారో సారీ చెప్తాం మీకు, టీజర్ చూసినారో సారీ చెప్పాలనిపించింది. అండ్ అండ్ కొత్త కాన్సెప్ట్, ఈ సినిమా పెద్ద సక్సెస్ అని కోరుకుంటున్నాను. అండ్ హీరో చేనాక్ మీరు మీ బాధ అంతా అంటే డెఫినెట్గా ఒక మొదటి హీరో ఇలాంటి అవకాశాన్ని కోసం ఇద్దరు ఫ్రెండ్స్ కలిపి ఆయన సపోర్ట్ తోటి చూసే వరకు కూడా మీరు యాక్చువల్గా యూఆర్ వెరీ ఆసమ్ అంది టీజర్. యాక్చువల్లీ చాలా బాగున్నారు, స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది. ఐ థింక్ ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ కావాలి, మీకు మంచి ఫ్యూచర్ అని కోరుకుంటున్నాను. అండ్ ఏమో ఎవరి గురించి మర్చిపోతే అనుకోవద్దు. అండ్ విష్ ఆల్ ది బెస్ట్ అండి వన్స్ అగైన్ రాజేంద్ర అన్న అండ్ జేడీ అండ్ చే అండ్ అందరూ ఆల్ ప్రొడ్యూసర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా చాలా పెద్ద పెద్ద సక్సెస్ కావాలి,
ఈ ఏడుగురు ప్రొడ్యూసర్లు ఏడు సినిమాలు తేయాలి, ఏడు సినిమాలు బ్లాస్ట్ అయిపోవాలి అని కోరుకున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు వచ్చి అసలు ఇక్కడ సార్, షీస్ ఫ్రమ్ రష్యా. సో తను ఇందాక నుంచి నాకు చెప్తుంది అనమాట మీ బిగ్ ఫ్యాన్ అని చెప్పి. దట్ వాస్ వెరీ నైస్. సో చూసారా, ఖండ ఖండాలు పాకిందనమాట పుష్ప. ఎప్పుడు సార్ టూ? ఎప్పుడు మరి చెప్పొచ్చు చెప్పకూడదు గానీ సినిమా రష్యా రిలీజ్ చేస్తున్నాం. లవ్లీ, వెయిట్ ఫర్ ఇట్. ఓకే, పార్ట్ టూ పుష్ప పార్ట్ వన్ ఇట్స్ రిలీజింగ్ ఇన్ వి ఆర్ డబ్బింగ్ అండ్ రిలీజింగ్ ఇన్ రష్యా. లవ్లీ, యు హ్యాపీ ఐ థింక్. ఇట్ సీమ్స్ హ్యాపీ. థ్యాంక్ యూ సుకుమార్ జీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఏమనుకోద్దు, ఇది మాత్రం రాకండి, బికాస్ ఇది రాసి మీరు అవద్దంటే ఇది మైన హైలైట్ పెట్టేస్తారు. డోంట్ మైండ్, పొరపాటు వచ్చేసింది నాకు. ఈ సినిమాని హైలైట్ కావాలి, ప్లీజ్ డోంట్ మైండ్. ఇది ఇది ఎడిట్ చేసేయండి, ఐఎమ్ వెరీ సారీ, బికాస్ దీనికి ఇంపార్టెన్స్ రావాలి. సో వెరీ సారీ. ఓకే ఓకేనా?